నేటి వరకు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటున్నారని, భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26 కాన్పూర్ లో స్థాపించడం జరిగిందని సిపిఐ పార్టీ మాజీ జిల్లా కార్యదర్శి రావుల వెంకయ్య అన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అద్దర్ని పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ లో సోమవారం పార్టీ జెండాను రావులపల్లి వెంకయ్య, మానం వెంకటనారాయణ, గోలపూడి వెంకటేశ్వర్లు, కేఎల్డి ప్రసాద్ కలిసి ఎగరవేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రముఖంగా పాల్గొని జైలుకు వెళ్లడం మరియు ప్రాణాలు అర్పించడం జరిగితే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులపై పేషావరు, కాన్పూరు, మిరాట్ లో కుట్ర కేసులు పెట్టారని, అయినా భయపడకుండా పోరాటం చేయడం జరిగిందని వెంకయ్య తెలిపారు. లంచగొండితనం, అవినీతి, కుల విచక్షణ, అసమానితలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ సిపిఐ అన్నారు. నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతూ ప్రభుత్వాలు అనుసరించే తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడుపుతున్నారన్నారు. భారతదేశంలో కాన్పూర్ లో స్థాపించబడింది. ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించబడి స్వతంత్ర పోరాటంలో పాల్గొంది. ఈ దేశంలో ఉన్న ప్రజలకి ఏం చేయాలో ఆనాడు పాలించే ప్రభుత్వానికి సూచనలు ఇచ్చింది. ఆ ప్రభుత్వాల మీద పోరాటాలు చేసింది, ఉద్యమాలు చేసింది, అనేక ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాల్ని, లేకపోయినా ఆనాడు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాల్ని ఉద్యమాల ద్వారా మెడలు ఉంచి ప్రజలకి అవసరమైనటువంటి పనులు చేయించింది. ఈనాడు కూడా దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రజానీకానికి ఏం కావాలనో వాటి కోసం పోరాడుతుంది. అంతకొండితనానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను నిర్మించి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రజానీకానికి కావలసినటువంటి పనులన్నీ ప్రభుత్వం చేసుకొచ్చి చూసాం. మన దేశంలో ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమం పుట్టి బైకాంట్లో చచ్చిపోయి అధికారం లేకపోతే వెంటనే చచ్చిపోయి ఇంకో పార్టీలో చేరిపోయారు. వాళ్ళందరూ అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోయి బతుకుతున్నారు వాళ్ళు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో లేకుండా కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లా బతికిందన్నాడు? 100 పార్టీలు పెట్టారు, అన్ని పోయి పతనమై కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో లేకుండా నిలబడింది. దీనికి కారణం ఏమిటంటే కమ్యూనిస్ట్ పార్టీకి మహత్తరమైనటువంటి మార్క్సిజం లెనినిజం అనేటువంటి సిద్ధాంతం ఉన్నది. ఆ సిద్ధాంతం బేస్ మీద ఈ పార్టీ స్థాపించబడింది, ఈ పార్టీ నడుస్తున్నది. కమ్యూనిస్ట్ పార్టీ ఒక శాస్త్రీయమైనటువంటి ఎప్పుడో ఒక శ్రమజీవుల సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ కనుక ఈ పార్టీ 97 కాదు ఇంకో 97 గడిచినప్పటికీ ఈ పార్టీ ఎక్కడికి పోదు. అలాగే ప్రపంచంలో అనేక దేశాల్లో మన దేశం కన్నా ముందు అమెరికా కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించబడింది 1920. ఈ పార్టీ ఇప్పటికీ అమెరికాలో కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తూనే ఉన్నది అధికారం లేకపోయి. ఇట్లాంటి ప్రపంచంలో అనేక దేశాలు ఈనాటికి కూడా అధికారం ఉన్నా లేకపోయినా కమ్యూనిస్టులు ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నారు. సోషలిస్ట్ వ్యవస్థను స్థాపించేదానికి ఈ పోరాటం నిరంతరం సాగుతూనే ఉంది. అశేషమైన త్యాగాలు చేస్తూనే ఉన్నారు. ఫిబ్రవరి నెలలో జరగనున్న పండిత్ దీన్ దయాళ్ శత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని, అద్దర్కి పట్టణంలో కూడా దీన్ దయాళ్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు చర్చలు జరుగుతున్నాయి అని బీజేపీ పార్టీ అద్దర్కి నియోజకవర్గ కన్వీనర్ ఉండవల్లి కృష్ణారావు అన్నారు. అద్దర్కి పట్టణంలోని గీతా మందిరంలో సోమవారం భారతీయ జనతా పార్టీ మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించగా ముఖ్య
అతిథులుగా జిల్లా యువ మోర్చా అధ్యక్షులు శివాజీ పాల్గొన్నారు. జరిగిన సమావేశంలో కృష్ణారావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాళ్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, దీన్ దయాళ్ భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారం చేసి పార్టీని ఉన్నత స్థాయికి తీసుకుని పోయారని, శత జయంతి ఉత్సవాలకు సంబంధించి అద్దంకి పట్టణంలో మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించి ఉత్సవాల గురించి చర్చించుకోవడం జరిగిందన్నారు. అలాగే యువ మోర్చా అధ్యక్షులు శివాజీ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అద్దంకి నియోజకవర్గంలో పండిత్ దీన్ దయాళ్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని, గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఉత్సవాలను నిర్వహించి మురికివాడలో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్చించుకుంటున్నారని శివాజీ తెలిపారు. భారతీయ జనతా పార్టీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పార్టీ యొక్క ప్రచారము, అలానే పార్టీ యొక్క అభివృద్ధి, ఆయన యొక్క చేసిన సేవలు, వీటి గురించి అద్దంకి నియోజకవర్గంలో ఈరోజు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరుపుకుంటున్నాం. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు, టౌన్ ప్రెసిడెంట్, అలానే జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొని వారి వారి యొక్క అభిప్రాయాలను చెప్తూ దీన్ దయాళ్ యొక్క చేసిన మంచి పనుల గురించి చెప్పుకుంటూ కాబోయే కాలంలో అంటే ఒక సంవత్సరం పాటు ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎలా చేసుకోవాలని, ఎలా చేస్తే బాగుంటుందని డిస్కస్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అద్దంకి నియోజకవర్గ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాలు భారీగా ఘనంగా గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గ స్థాయిలో అత్యధికంగా ఉన్న మన కార్యకర్తలందరితో కలిసి ప్లాన్ చేయాలనే యాక్షన్ ప్లాన్ మేము ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి హాస్పిటల్స్లలోనూ, బస్తీలలోనూ సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేయాలనే ఉద్దేశంతో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సంబంధించిన అన్ని ఉత్సవాలు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం పథకాలు కానీను ప్లస్ పార్టీకి సంబంధించిన కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు అన్నీ కూడా మేము ముందుగా ప్రజల్లోకి అద్దంకి నియోజకవర్గంలో తీసుకురావడం జరుగుతుంది. దానికి సంబంధించిన సమావేశం మేము అద్దంకిలో నిర్వహించడం. ధన్యవాదాలు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగర్కొండ వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ నెల 31వ తేదీన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డిబేట్ వ్యాస రచన పోటీలను నిర్వహిస్తున్నారని మండల విద్యాశాఖ అధికారి నూనె విజయకుమార్ తెలిపారు. అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఎంఈఓ మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దు వలన ప్రజలపై ప్రభావం, విద్యార్థులకు వ్యాస రచన పోటీలను నిర్వహిస్తున్నారని, ఉన్నత పాఠశాల నుంచి ప్రధానోపాధ్యాయులు ఒక విద్యార్థిని మాత్రమే పోటీలకు పంపించాలన్నారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు నూతన సంవత్సరం రోజున బహుమతులను అందచేయడం జరుగుతుందని ఎంఈఓ తెలిపారు. మండల స్థాయిలో రోటరీ క్లబ్ వారు వ్యాస రచన పోటీలను నిర్వహిస్తున్నారని, ఏ పాఠశాల నుంచి అయినా విద్యార్థులు వ్యాస రచన పోటీలలో పాల్గొనవచ్చన్నారు. కావున మండల పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని మండల స్థాయి వ్యాసరచన పోటీలు మిగతాకి 10 గంటలకి ప్రభుత్వ బాలబోధన పాఠశాల యందు నిర్వహించబడను. ఇది రోటరీ క్లబ్ ఆఫ్ శ్రీకరకొండ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించబడను. మరి మండలంలో ఉన్నటువంటి అన్ని ఉన్నత పాఠశాల ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాలు నడుపుతున్నటువంటి ఉన్నత పాఠశాల నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి ఈ పోటీకి పంపించాలి. ఇది మరి రోటరీ క్లబ్ ఆఫ్ శ్రీకరకొండ అధ్యక్షులు త్రిమూర్తి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దీనికి ఈ వ్యాసరచన పోటీలకి అంశము నోట్ల రద్దు, ప్రజలపై దాని ప్రభావం అనేటువంటి అంశం మీద మరి ఈ పోటీలు నిర్వహించబడతాయి. ఇందులో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ మరి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. అందరూ ప్రధాన ఉపాధ్యాయులు గమనించి వారి పాఠశాలలో ఒక్క విద్యార్థిని సెలెక్ట్ చేసి పై అంశం మీద తర్బీదించి ఈ పోటీలకి పంపించాలి. కాబట్టి అందరు ప్రధానపతి గుర్తించుకొని ఈ కార్యక్రమాన్ని చేపలను చేయవలసిందిగా మండల విద్యాశాఖ అధికారిగా కోరుతున్నాం. అద్దంకి మండలం కుంగుపాడు గ్రామం వద్ద 2 ట్రాక్టర్లు ఢీకొని గ్రామానికి చెందిన వేముల భూలక్ష్మికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే భూలక్ష్మి శ్రీరామ్ నగర్ కాలనీ నుంచి పొగాకు కోసేందుకు ట్రాక్టర్లో కుంకుపాడు గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో ట్రాక్టర్ ఢీకొట్టడంతో భూలక్ష్మి కాలికి తీవ్ర గాయమయ్యి కాలు విరిగిపోయింది. స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం ఇవ్వగా 108 వాహనంలో క్షతగాత్రురాలని అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని రాగా ప్రథమ చికిత్సలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. అద్దంకి పట్టణంలో ఉన్న 50,000 మంది జనాభాలో 50% మంది బీసీలు ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని, పథకాలు సక్రమంగా అందటం లేదని బీసీ ఐక్య వేదిక నాయకులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి తెలిపారు. బీసీ ఐక్య వేదిక నాయకులు సోమవారం ఏఎస్ఎన్తో మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన సాయంత్రం 6 గంటలకు భవానీ సెంటర్ లో ఉన్న బ్రహ్మంగారి దేవాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకుని బీసీ ఐక్య వేదిక అనే సంఘం ఏర్పాటు చేసుకుంటున్నారని, సమావేశానికి బీసీ సంఘ నాయకులు రాజకీయ నాయకులు హాజరు కావటం జరుగుతుందన్నారు. సమావేశంలో బీసీల పథకాలు వాటాల గురించి చర్చించుకోవటం జరుగుతుందని, అదేవిధంగా బీసీల అభివృద్ధి పథకాలపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, అద్దంకి పట్టణంలో ఉన్న బీసీ కులాలు నాయకులు తప్పనిసరిగా పాల్గొని బీసీ ఐక్య వేదిక సంఘంకు అండగా ఉండాలని చెన్నుపల్లి శ్రీనివాసాచారి తెలిపారు. బీసీ కులస్థులందరూ ఐక్యంగా ఉండకపోతే రాబో కాలంలో బీసీ కులస్థులకు అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలన్నీ పేద ప్రజలకు చేరాలంటే బీసీ ఐక్య వేదిక అనేది ఉండాలని వారు సూచించారు. అద్దంకి పట్టణంలో ఉన్న జనాభాలో 50% బీసీలు ఉన్నారు. బీసీల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. దానిలో భాగంగా కూడా ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేసి 27/12/2016 సాయంకాలం 6 గంటలకు అద్దంకి భవానీ సెంటర్ బ్రహ్మంగారి గుడి నందు బీసీ కుల సంఘ నాయకులు, బీసీ కుల రాజకీయ నాయకులు మరియు ఉద్యోగులు మేధావులు అందరితోటి ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేసుకొని ఐక్య వేదిక ద్వారా బీసీల వాట, బీసీల అభివృద్ధి ఈ విషయాల గురించి రౌండ్ టేబుల్ సమావేశం జరుగును. బీసీల అభివృద్ధిపై భవిష్యత్ ప్రణాళిక కూడా దాన్ని రూపొందిస్తున్నాం. కావున పట్టణంలో ఉన్నటువంటి బీసీ సోదరులు సోదరిమణులు హాజరై ఒక ఐక్య వేదిని ఏర్పాటు చేసుకొని భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకోవాలని కోరుచు. ఈ పట్టణంలో ఉన్న బీసీ కుల సంఘీయులందరినీ కూడా మేము ఆహ్వానిస్తాం. బీసీ సంక్షేమ పథకాల్లో బీసీ కులస్తులు చాలా వెనకబడి ఉన్నారు. దానికి గాను రేపు ఈ బీసీలకు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. దానికి బీసీ కులస్థులు, బీసీలు ఎన్ని అన్ని కులాల వారిగా బీసీలందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ అన్ని సదుపాయాలకి దూరంగా ఉన్నాం కాబట్టి దాని మీద భవిష్యత్తులో కార్యాచరణ ఎలా చేసుకోవాలి, దాని మీద ఎలా పోవాలనేది చర్చించుకోవడానికి అందరూ హాజరు కావాలని కోరుతున్నాం. కొరసిపాడు మండలం పిచుకలగుడిపాడు గ్రామానికి చెందిన పల్లెతోటి ఆంజనేయులు అనే 24 సంవత్సరాల యువకుడు ఈ నెల 19వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను సోమవారం కేవీపీఎస్ నాయకులు పరామర్శించారు. సంఘటన ఏ విధంగా జరిగిందో మృతుడి తల్లిదండ్రులను కేవీపీఎస్ నాయకులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేవీపీఎస్ నాయకులు మండ్రు ఆంజనేయులు ఏఎస్ఎన్తో మాట్లాడుతూ పల్లెతోటి ఆంజనేయులు ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేసి ఉంటారని వారి విచారణలో తేలిందన్నారు. ఆంజనేయులు ఎవరి జోలికి వెళ్లకుండా తన పని తనే చేసుకుంటూ వెళ్తుండేవాడని, ఆంజనేయులకు ఎటువంటి దురలవాట్లు లేవని, గ్రామంలో ఒక అమ్మాయితో పరిచయం ఉందని, అమ్మాయి బంధువులే ఆంజనేయులను హత్య చేసి ఉంటారని మృతుడి తల్లిదండ్రులు చెప్పడం జరిగిందన్నారు. ఆంజనేయులు మృతిని ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారని, పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి హత్యను ఆత్మహత్యను తేల్చాలని కేవీపీఎస్ డిమాండ్ చేస్తున్నారన్నారు. విచారణలో హత్య అని తేలితే నిందితులను కఠినంగా శిక్షించాలని మండ్రు ఆంజనేయులు కోరారు. మృతుడి తల్లిదండ్రులకు సరైన న్యాయం జరగకపోతే ఆందోళనలు తీవ్రంగా ఉంటాయి అని కేవీపీఎస్ తరపున హెచ్చరించారు. రమేష్ వాళ్ళ కుటుంబాన్ని పలకరించడానికి వెళ్ళాము. రమేష్ కుమారుడు పల్లెతోటి ఆంజనేయులు మొన్న 19వ తేదీ వివాదాస్పదమైన మృతి పేపర్లో చూసాము. ఈరోజు వెళితే అది ఆత్మహత్యలాగా లేదు, అది
ఎవరో చేసిన దానిలాగే అనిపించింది. మేము అత్తాలని దాన్ని కూడా జరిగిన దాన్ని కూడా పరిశీలించాము. పేపర్లో వచ్చిన ఫోటోని చూసినా, ఈరోజు వాళ్ళు చెప్పేది చూసినా, పోనీ అతను క్యారెక్టర్ చూసినా అట్లా అతను ఆత్మహత్య చేసుకుంటాడు అని అనిపించదు. ఎందుకంటే అతను పెళ్లిగా లేదు, పైగా మందు కానీ బీడీ సిగరెట్ లాంటి అలవాట్లు కూడా లేవు. అందువల్ల ఏ కోచ్ అయినా చూసినా అది ఆత్మహత్య, కుటుంబంలో కలహాలు కూడా లేవు. అందువల్ల ఏ కోచ్ అయినా చూసినా అది ఆత్మహత్య అనటానికి లేదు, ఖచ్చితంగా అది హత్యే. హత్య ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారంటే వాళ్ళ తల్లిదండ్రులే చెప్తున్నారు ఏదో ఒక అమ్మాయితోటి పరిచయం ఉంది, ఈరోజే పెద్ద గొడవ జరిగింది, ఇంటి మీదకి వచ్చారు, లేపేస్తామని అట్లా కూడా అన్నారు. వాళ్ళే చేసి ఉంటారని వాళ్ళు అనుమానం. సరే వాళ్ళు చేశారా ఎవరు చేశారనేది, కానీ మా డిమాండ్ ఏంటంటే ఆ పల్లతోటి ఆంజనేయులు వివాదాస్పద మృతిని అలాగే కేసుకొని నమోదు చేశారు. ఆ మృతి దాన్ని పరిశీలన చేసి ఇది నిజంగా ఆత్మహత్య హత్య అనేది తేల్చాలి, పోలీసులు తేల్చి అదే కనుక హత్య అయితే ఆ హత్య చేసిన వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 19వ తారీఖు జరిగినటువంటి ఆంజనేయులు, పల్లతోటి ఆంజనేయులు అనేది అతనికి ఇంతవరకు పెళ్లి కూడా కాలేదు, 4 సంవత్సరాలు ఉంటాయి అతనికి. కేవలం ఒక అక్రమ సంబంధం ఉందనే నెపంతోనే అతన్ని కేవలం ఉద్దేశపూర్వకంగానే ఆత్మహత్యారనేది హత్య చేశారనేది కేవీపీఎస్గా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము పరిశీలించిన క్రమంలోనే జరుగుతూ ఉన్నాయి. మేము అడిగాం, ఒకరిని కాదు 10 మంది 20 మంది దాకా మేము విచారణ చేసాం. విచారణ చేసిన క్రమంలోనే ఇది వాళ్ళకి ఉంది, కానీ అతనికి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది. దాన్ని ఆడున్న సర్పంచులు లేకపోతే ఆడున్న వాళ్ళతో ఉన్న భర్త చేయించారనేది గట్టిగా చెప్తా ఉన్నారు. కానీ మేము వాస్తవంగా అయితే అది హత్యగానే మేము అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఇది హత్య అయితే ఖచ్చితంగా దోషులు కట్టిన శిక్షించాలని కూడా ఈ సందర్భంగా కేవీపీఎస్ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తాం. నమస్కారం.